హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు చందు నందు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో లొకేషన్ చూసుకోండి ఎలా ఉందో. సో మార్నింగ్ టైం ఇది, ఎర్లీ మార్నింగ్. సో ఇప్పటికి అర్థమైతే అనుకుంటా, సో నేను కరువు పనికి అయితే వెళ్తున్నాను అన్నమాట. అర్థమైందా? సో ఇక మంచు కూడా ఉందన్నమాట, అక్కడక్కడ మంచు కూడా ఉంది. సో ఎర్లీ మార్నింగ్ దిస్ వీడియో. అందరికీ గుడ్ మార్నింగ్. కాఫీలు టీలు అయినాయి ఫ్రెండ్స్. చూడండి, చెరువు కట్ట మీద వెళ్తున్నా. సారీ, దిస్ నాట్ ఏ చెరువు కట్ట, కుంట కట్ట ఓన్లీ. ఓకేనా? కుంట కట్ట మీద వెళ్తున్నా. చెరువు కట్ట ఇంకోటి ఉంది మన ఊర్లో. ఓకే, సో ఒక్కనే వెళ్తున్నా. సో ఇంకా సూర్యుడు కూడా ఉదయించలేదన్నమాట. సన్లైట్ కూడా ఇంకా ఉదయించలేదు. సో నేనైతే స్లోగా వెళ్తున్నా, మీతో మాట్లాడుకుంటూ వెళ్దామనేసి ఎర్లీగా వచ్చాను. సో లాంగ్, ఫస్ట్ పాయింట్ ఏమంటే లాంగ్ ఉందన్నమాట. కరువు పని చేసే ప్లేస్ లాంగ్ ఉందన్నమాట. అందుకనేసి మనం కొంచెం స్లోగా బయలుదేరితే బెటర్ కదా, అందుకనేసి. ఓకేనా? సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయలుదేరి వచ్చేస్తుంటారు ఇప్పటికి. సో ఎప్పుడైనా వీలున్నప్పుడు మన ఊళ్ళో కరువు పని వర్క్ చేస్తారు కదా, ఆ గుంతలు ఆ పీపుల్స్ని కూడా మొత్తం అంతా పనిచేస్తుంటారు కదా, ఆ వీడియోని కూడా, పనిచేసే వీడియోని, కరువు పని వీడియోని కూడా తీయడానికి ట్రై చేస్తాను నేను. ఓకేనా? ఎప్పుడైనా వీల్ చూసుకొని తీస్తాను. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా చాలా ఉంటుంది వర్క్ అయితే, ఇంకా చాలా డేస్ ఉంటుంది. సో చాలా చలిగా ఉందన్నమాట ఫస్ట్ పాయింట్. ఎట్లున్నా చూడండి, గుడారాలైనాయి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ కదా. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్ సక్సెస్ అయిన తర్వాత మంత్లీ ఫోర్ పీపుల్స్కి ఫుడ్ అయితే డొనేట్ చేద్దాం మన తరఫున, మన సబ్స్క్రైబర్స్ తరఫున. ఏదో డెకరేషన్ చేసి పెట్టినట్టుగా ఉంది చూడండి. సో కరువు పని ఎలా చేస్తారంటే, బ్యాచ్లు ఉంటారన్నమాట. అంటే బ్యాచెస్, ఒక బ్యాచ్లో మ్యాక్సిమం ఒక 10 నెంబర్స్, అంటే 15 మంది, 20 నెంబర్స్, 20 మంది దాకా ఉంటారు. అర్థమైందా? ఒక బ్యాచ్లో 20 మంది దాకా ఉంటారు. సో ఒక మనిషికి ఇన్ని మీటర్లు అనేసి ఉంటుంది అన్నమాట, కౌంట్ ఉంటుంది. సో దాని ప్రకారం తీస్తే, అండ్ ఘాతము పొడవు వెడల్పు
ఖచ్చితంగా తీస్తే బెటర్గా అమౌంట్ అయితే వస్తుందన్నమాట. అంటే కూలి పడుతుందన్నమాట. కొంచెం హెచ్చు తక్కువ తీస్తే కదా మనం కష్టపడే దాని కొద్దీ ఉంటుందన్నమాట కరువు పని. అంటే కరెక్ట్గా ఘాతము అండ్ పొడవు వెడల్పు సరిగ్గా ఉంటే ఒక మనిషి ఇంత తీయాలనేసి ఉంటుందన్నమాట కౌంటు. దాని ప్రకారం కన్ఫామ్గా షూర్గా కరెక్ట్గా తీస్తే పడుతుంది. అర్థమైందా? లేదంటే మనం చేసిన దానికి తగ్గట్టుగా పడుతుంది అంతే. ఓకేనా? సో మీ విలేజెస్లో కూడా ఉపాధి హామీ పథకం వంద రోజుల పని అంటారు కరువు పని. పెడతారా కింద కామెంట్ చేయండి. సో ఎర్లీ మార్నింగ్ అయితే వస్తున్నాను. సో ఒక్కొక్కరు వస్తున్నారన్నమాట. సో సన్ ఈజ్ ఇన్కమింగ్. సూర్యుడు కనిపిస్తున్నాడా? ఇంకా వస్తున్నాడు. ఓకేనా? సో కనిపించాడు అనుకుంటా సూర్యుడు. సూర్యుడే చంద్రుడా? పొద్దున్నే కదా సూర్యుడే అంటల్లే. సో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో మన ఫ్రెండ్స్తోనూ మన ఫ్యామిలీ మెంబర్స్తోనూ మన రిలేటివ్స్తోను మనకు తెలిసిన వాళ్ళతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.